బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రజావేదిక నిర్మాణంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగినట్లు ప్రభుత్వం తేల్చింది. సిఆర్డీఏ అనుమతి లేకుండానే నిర్మాణాలు జరిగినట్లు నిర్ధారించిన అధికారులు మంత్రి బొత్స సత్యనారాయణకు డీటెయిల్డ్ రిపోర్ట్ ఇచ్చారు. 5 కోట్ల రూపాయల అంచనాలను దాదాపు 9 కోట్లకు పెంచి నిర్మాణం చేపట్టారని తేల్చారు. ఎలాంటి అనుమతి లేకుండా కృష్ణానది కరకట్టపై ప్రజావేదిక నిర్మాణం చేపట్టడమే కాకుండా ఆనాటి మంత్రి నారాయణ నోటి మాటతో టెండర్లు లేకుండానే కాంట్రాక్ట్ ఇచ్చినట్లు మంత్రి బొత్సకు అధికారులు నివేదిక ఇచ్చారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి వినయ్ని అడిగి తెలుసుకుందాం. వినయ్, సిఆర్డీఏ అధికారులు అవినీతి జరిగిందంటూ రిపోర్ట్ ఇచ్చారు కదా, సో దీనిపైన మంత్రి బొత్స సత్యనారాయణ ఏమంటున్నారు? ప్రజావేదిక అధికార ప్రతిపక్షాల మధ్య మాట్లాడటం కొనసాగుతూ ఉంది. ఈ రోజు మధ్యాహ్నం జరిగిన ఘటన అటు అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాట్లాడేందుకు దారితీసిందని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికే ప్రజావేదికను అపోజిషన్ పార్టీ తమ కార్యకలాపాలకు ఇవ్వాలని కూడా చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. అయితే 24న కలెక్టర్ కాన్ఫరెన్స్ కూడా అదే వేదికలో జరపాలని చెప్పి కూడా ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో మధ్యాహ్నం కొద్దిగా డ్రామా అయితే నడిచిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే కొద్దిసేపటి క్రితమే సిఆర్డీ అధికారులు మంత్రి బొత్సకు కొన్ని కీలక ఆధారాలు కూడా ఇచ్చినట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. సిఆర్డీ అనుమతి లేకుండానే నిర్మాణం జరిగినట్టు కూడా నిర్ధారణ చేశారు. అయితే ప్రజావేదికలో నిర్మాణ భారీ అవినీతి జరిగినట్టు కూడా సిఆర్డీ అధికారులు కూడా బొత్స చెప్పడం జరిగింది. 5 కోట్ల అంచనాలను 8.90 కోట్లు మార్చేసినట్లు మంత్రి బొత్స సత్యనారాయణకు నివేదిక ఇచ్చారు. కృష్ణానది కరకట్ట నిర్మాణకు అనుమతులు కూడా లేకుండానే అనుమతి ఎన్ని కూడా చేసినట్టు కూడా అధికారులు బొత్స దృష్టికి తీసుకొచ్చిన నేపథ్యంలో దాదాపు మొత్తం ఇప్పటికే కృష్ణా నదిలో ఏదైతే ఉందో పర్మిషన్ లేకుండా అక్రమ కట్టలు కట్టారు. అయితే మంత్రి నారాయణ అప్పుడే ఉన్న మంత్రి నారాయణ నోటి పాటతో ఎటువంటి పర్మిషన్ లేకుండా కట్టి అవినీతి పాల్పడారని కూడా మంత్రి బొత్స సత్యనారాయణ దృష్టికి తీసుకొచ్చారని కూడా మనం చెప్పుకోవచ్చు. వరుణ, థ్యాంక్ యూ వినయ్ అప్డేట్ అందించినందుకు.